APRCET is among the APRCET 2021 PhD spot admission students. PhD spot admissions low. So, manaki ikkada 7 universities kaithe spot admissions gurinchi notifications icharu. Acharya Nagarjuna University, Andhra University, Sri Venkateswara University, UVMNA University, Krishna University, JNTU Anantapuram, JNTU Kakinada. So, these 7 universities kaithe APRCET 2021. So, first to second counseling, web counseling anevi complete ayin tarvata. So, మిగిలిపోయిన సీట్స్కి స్పాట్ అడ్మిషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో ఈ వెబ్సైట్లో నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యు డిఓఏ ఈ వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏఎన్యు డిఓఏ APRCET 2021 స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ గైడ్ లైన్స్. సో ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. So, APRCET 2021 spot admissions. So, notification Acharya Nagarjuna University, Guntur invites applications for spot admissions. So, 16th, 2022. So, Arts and Science, Physical Education, Engineering and Pharmacy. So, 18th, until tomorrow. 18th, 2022, morning 9:30 to 10 a.m. అయితే రిపోర్టింగ్ అవ్వాలి. సో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాం. సో ఇదైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఈ గైడ్ లైన్స్ ఫస్ట్ అండ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ ఓన్లీ క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ టేక్ సో ఫేజ్ వన్ ఫేజ్ టూలో అడ్మిషన్స్ అనేవి తీసుకొని వాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రమే క్యాండిడేట్ షల్ నాట్ be allowed for admission for spot admission without original certificates compulsory ga undali. Admissions will conducted for unfilled vacant seats. So any manaki APRCET web counseling lo complete ayin tarvata unfilled ayine maatrame ikkada chestaranta. Spot admissions 18:30 tomorrow, 18/6/2022. So morning ikkada registration fees 500 iskuntaru. List of vacant seats, so any vacancies unnay anedi website lo icharanta. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ప్రతి ఆర్సెట్కి వెళ్ళినప్పుడు, సో ఆర్సెట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారో అవే తీసుకుంటారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ, పీజీ ప్రొవిజనల్, పీజీ ఓడి, డిగ్రీ ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ ఓడి, ఏపీ ఆర్సెట్ ర్యాంక్ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పార్ట్ టైం అయితే, టీసీ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఆధార్. సో ఇవైతే ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఇవి ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకెళ్ళి ఒక 2 కాపీస్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్, సో ఇక్కడ వేకెన్సీస్ అయితే, సో ఇవి వేకెన్సీస్, ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ, హ్యూమన్ రిసోర్స్, రూరల్ డెవలప్మెంట్, సాంస్క్రిటీ, ఈ ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ ఈ టోటల్ వేకెన్సీస్, సోషియాలజీ, ఉమెన్ స్టడీస్, సుమహా జగజ్జీవన్ రామ్ స్టడీస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్. సో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సో ఫార్మాసిటికల్ సైన్సెస్. సో ఇది క్లియర్గా అయితే, సో ఇక్కడ ఉన్న వేకెన్సీస్ ఇవి. సో వేకెన్సీస్ ఇంకొకసారి చూడండి. ఈ ఫుల్ టైం, ఈ పార్ట్ టైం. సో నాగార్జున యూనివర్సిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎస్వీ యూనివర్సిటీ. సో వెంకటేశ్వర యూనివర్సిటీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, బట్ ఒకసారి చూడండి. సో ఇవి కూడా 18th మార్నింగ్ 9 a.m. అక్కడ అయితే అటెండ్ అవ్వాలి. సో ఇవైతే వేకెన్సీస్. సో ఇక్కడ వేకెన్సీస్, సో ఈ ఫుల్ టైం పార్ట్ టైం ఇవి టోటల్. సో 18th మార్నింగ్ 9 a.m. అటెండ్ అవ్వాలి. సో ఈ సబ్జెక్ట్ ఫుల్ టైమ్ పార్ట్ టైం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎకనామిక్స్, సో ఇంగ్లీషు ఇలాగా. సో ఇవి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇవి. సో నెక్స్ట్ నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఆల్రెడీ వీడియో డిస్కస్ చేశాం. సో స్పాట్ అడ్మిషన్స్ 18th అంటే టుమారో. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్, సో ఫస్ట్ వీడియో ఫస్ట్ ఏఎన్యులో చెప్పినట్టు కానీ ఇక్కడ కూడా అంతే సేమ్. బట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి ఇక్కడ.
సో ఇవి ఆంధ్ర యూనివర్సిటీలో ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ అఫిలియేటెడ్ కాలేజెస్. ఆల్రెడీ దీని మీద నేను వీడియో అప్డేట్ చేశాను. సో ఇవైతే వేకెన్సీస్. నెక్స్ట్ కృష్ణా యూనివర్సిటీ. కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు. సో ఇక్కడ పిహెచ్డి స్పాట్ అడ్మిషన్స్ వెబ్ నోటిఫికేషన్. చూడండి, ఏపీ ఆర్సిటీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో దాన్ని డౌన్లోడ్ చేస్తే, సో ఇక్కడైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి. సో 18th, సో APRCET 2021 17th అంటే ఈరోజు రిలీజ్ చేశారు ఈ డాక్యుమెంట్ అనేది. సో ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి డౌన్లోడ్ సరిగా అవ్వలేదు. సో సార్ డాక్యుమెంట్స్ అయితే ఇవి తీసుకెళ్ళాలి. సో ఎప్పుడు 18th, నాకు తెలిసి ప్రతి యూనివర్సిటీలో 18th తీసుకుంటున్నారు కాబట్టి, సో ఇక్కడ కూడా 18th రావనొచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్, కామర్స్ ఫుల్ టైమ్ పార్ట్ టైము టోటల్, కెమికల్ సైన్సెస్ ఫుల్ టైం పార్ట్ టైం టోటల్, మ్యాథమెటిక్స్ ఫుల్ టైం ఒకటి ఖాళీ ఉంది, ఫిజికల్ సైన్సెస్ ఫుల్ టైం ఒకటి ఖాళీ ఉంది. సో బయోకెమిస్ట్రీ నెక్స్ట్ యోగి వేమన యూనివర్సిటీలో కూడా. సో ఇక్కడ ఇచ్చాడు APRCET 2021 స్పాట్ అడ్మిషన్. ఇది యోగి వేమన యూనివర్సిటీ మెయిన్ వెబ్సైట్. సో ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ యోగి వేమన యూనివర్సిటీ కడప నోటిఫికేషన్ APRCET 2021 స్పాట్ అడ్మిషన్స్. సో ఇక్కడైతే 18/6/2022 ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. సో 18th. సో టైం ఇవ్వలేదు, మార్నింగ్ 10:00 అలా. ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇన్ కేటగిరీ 1 షల్ బి కవర్ టు కేటగిరీ 2. రిజిస్ట్రేషన్ ఫీజ్ 500. స్పాట్ అడ్మిషన్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. స్టూడెంట్ అడ్మిటెడ్ త్రూ స్పాట్ అడ్మిషన్స్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్ ది కన్వర్టెడ్ కోటా ఇన్ ది ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్. సో డైరెక్ట్గా కౌన్సిలింగ్లో జాయిన్ అయితే మన ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది రాదు. నెక్స్ట్ జేఎన్టీయూ అనంతపురంలో ఇక్కడ పిహెచ్డి స్పాట్ అడ్మిషన్స్ ఫర్ లెఫ్ట్ ఓవర్ APRCET 2021 షెడ్యూల్. సో 18th మార్నింగ్ 10 AM. సో ఇక్కడ ఇచ్చాడు నోటిఫికేషన్ స్పాట్ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్. సో ఇదైతే నోటిఫికేషన్. సో సివిల్ ఇంజనీరింగ్ 3E, మెకానికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ మెటలర్జీ, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇవైతే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు, హాల్ టికెట్ ర్యాంక్ కార్డు అలాట్మెంట్ లెటర్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ 10th ఇంటర్ బీటెక్ కెమ్టెక్. సో ఇవన్నీ ప్రతిదీ. సో ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ సర్వీస్ సర్టిఫికేట్ పార్ట్ టైం అయితే. సో ఎంప్లాయర్ అయితేనేమో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, పాస్పోర్టల్ అయితే 3. సో ఇక్కడ 500 అయితే అమౌంట్ పే చేస్తారు. 30,000 అంటే ఇక్కడ వీళ్ళు ఫీజు క్లియర్గా చెప్పేశారు, 30,000 అని చెప్పేశారు. 16/6/2020 అంటే నిన్న రిలీజ్ చేశారు. ఇన్ఫర్మేషన్, సో దీంట్లో ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడైతే గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఫీజు అయితే 40,000 ఉంటుందంట పర్ ఇయర్కి. సో 40,000 ఫీజు ఉంటుంది. ఇక్కడ డిపాజిట్ 500 ప్లస్ అడ్మిషన్. సో ఇవి 1,000. సో 41,000 ఉంటుంది ఫీ స్ట్రక్చర్ అనేది. సో ఇవైతే గైడ్ లైన్స్. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ పై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ స్పాట్ అడ్మిషన్ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ
క్లియర్ ఇచ్చారు చూడండి, 25 సీట్స్ ఏమో కేటగిరీ 1 వాళ్ళకి, 75 సీట్స్ ఏమో కేటగిరీ 2 క్యాండిడేట్స్కి అంట. ఇప్పుడైతే గైడ్ లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ ఫర్ APRCET కౌన్సిల్, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే చాలా తక్కువ ఉన్నాయి. కెమికల్ సైన్సెస్లో 5 పార్ట్ టైము, ఫిజికల్ సైన్సెస్ 5, సివిల్ ఇంజనీరింగ్ 5. సో ఇవైతే మీకు సంబంధించిన చెక్ చేసుకోండి. ఫార్మాసిటికల్ సైన్సెస్ 12. సో ఇవైతే వేకెన్సీస్. నెక్స్ట్ సో ఇక్కడ ఇచ్చాడు, నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఇది జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం. ఇది జేఎన్టీ అనంతపురంలో వేకెన్సీస్, జేఎన్టీ కాకినాడ, జేఎన్టీ కాకినాడలో. సో ఇవైతే వేకెన్సీస్ ఉన్నాయి జేఎన్టీ కాకినాడలో. సో ఇక్కడ 30,000 ఫీజు ఇచ్చాడు. సో ఇక్కడైతే 40,000 ఇచ్చాడు. సో ఇప్పుడు ఓవరాల్గా సో ఏఎన్ ఆచార్యనగర్ యూనివర్సిటీ గురించి, నెక్స్ట్ ఎస్వి యూనివర్సిటీ గురించి, ఆంధ్ర యూనివర్సిటీ గురించి, సో కృష్ణా యూనివర్సిటీ గురించి, యోగి వేమన యూనివర్సిటీ గురించి, నెక్స్ట్ జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడ. సో ఇప్పుడు ఓవరాల్గా అయితే టోటల్ 7 యూనివర్సిటీస్ యొక్క స్పాట్ అడ్మిషన్స్ గురించి అయితే చూసాము. సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సో వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ.